చదువులు చదువుతున్నారు దానికోసం ఊరెళ్ళి రండి అంటే ఊరు వదిలి వెళ్ళండి ఊరు వదిలి ఉన్నత చదువుల కోసం బయటకు వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఉన్నత చదువులు చదివి బయటికి రండి తిరిగి రండి అని అంటారు కానీ ఊరు వదిలి వెళ్ళిన వాళ్ళు ఊరి పరువు తీస్తున్నారు ఉన్న పరువు కూడా తీసేస్తున్నారు అవును దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఊరు వదిలి వెళ్ళిన వాళ్ళు ఉన్నత చదువులేమో మాట ఏమో కానీ ఉన్న పరువు తీస్తున్నారనే చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ముఖ్యంగా ఇండియాను వదిలి యుఎస్కి వెళ్తూ ఉంటారు ఉన్నత చదువుల కోసం చదువుకోవచ్చు కదా కానీ దొంగతనాలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా తెలుగువారు అందులోనూ అమ్మాయిలు దేశాన్ని పరువు తీసు దేశం పరువు తీసేస్తున్నారు అనే చర్చ ఇప్పుడు జోరందుకుంది అక్కడ అంటే ఉన్నత చదువుల కోసం న్యూ జెర్సీ వెళ్ళారు న్యూ జెర్సీలో అక్కడ చదువుకుంటున్నారు ఆ అమ్మాయిలు ఇప్పుడు అంటే షాప్లోకి వెళ్ళారు షాప్ ముఖ్యంగా షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు షాపింగ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళు కొన్ని వస్తువులు తీసుకున్నారు కొన్నిటికే బిల్ చెల్లించారు కొన్నిటికి చెల్లించలేదు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు రైట్ సైడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు వాళ్ళ ఫేసెస్ని చూపించట్లేదు బ్లర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం అయితే దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు యుఎస్లో ఒక షాకింగ్ షాకింగ్ అనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా షాప్కి వెళ్తే ఏం చేస్తూ ఉంటాం మనం మనం కూడా షాపింగ్ చేస్తూ ఉంటాం వెళ్ళినప్పుడు కావాల్సిన సామాన్లు తీసుకుంటుంటాం వచ్చిన తర్వాత వాళ్ళు బిల్లు ఉంటుంది బిల్ చూస్తారు ఎంత అమౌంట్ చెప్తారో అమౌంట్ కట్టేసి మన సామాన్లు మనం తీసుకుంటాం కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఇద్దరు అమ్మాయిలు ముఖ్యంగా తెలుగు అమ్మాయిలు ఒక అమ్మాయి తెలంగాణకు సంబంధించిన అమ్మాయి మరో అమ్మాయి ఆంధ్ర అమ్మాయి వీళ్ళ ఏజ్ కూడా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండేళ్ల మధ్యలో ఉన్న యువతులు అంటే యువత ఎంత బాధ్యతగా ఉండాలి దేశం పట్ల ఎంత బాధ్యత ఉండాలి కానీ వీళ్ళు చేసింది ఏంటో తెలుసా అదిగో అదిగో షాప్లోకి వెళ్ళారు షాప్లోకి వెళ్ళారు షాప్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు సార్ ఆ షాప్ విజువల్స్ వాళ్ళు షాప్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఆన్ స్క్రీన్ ఇక్కడ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎస్ ఆ విజువల్స్ వచ్చిన తర్వాత ఎందుకంటే ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లు రికార్డ్ అయ్యాయి ఆ విజువల్స్ మీకు చూపిస్తున్నాను ఒకసారి షాప్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మీరు చూస్తే కనుక వాళ్ళు షాప్లోకి వెళ్ళారు షాప్లోకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అమౌంట్ బిల్ పే చేయాల్సి ఉంటుంది కానీ బిల్ పే చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఆ అమౌంట్ ఏదైతే కట్టాలో సర్టెన్ అమౌంట్ కట్టకుండా కొంత మాత్రమే కట్టారు ఇదంతా సీసీటీవీ రికార్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఆ తర్వాత వాళ్ళిద్దరికీ ఇలా సంఖ్యలు వేసి తీసుకువెళ్తున్న పరిస్థితి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటన మార్చ్ పంతొమ్మిదిన జరిగింది అయితే ఈ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు న్యూ జెర్సీలో చదువుతున్నారు ఇద్దరు భారతీయ యువతులు న్యూ చదువుతున్నారు అక్కడ షాపింగ్కి వెళ్ళారు దాదాపుగా అంటే దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది అంటే అక్కడ వాళ్ళ అమౌంట్ కట్టలేదు అనేది ఇక్కడ మనకు తెలుగు మీరు చూడవచ్చు వాళ్ళకి సంబంధించి మొత్తం ఆ ప్రొసీజర్ అంతా చెక్ చేస్తున్నారు అమౌంట్ కట్టలేదు షాపింగ్ చేస్తున్నారు కొన్నింటికి మాత్రమే అంటే కొన్ని వస్తువులకు మాత్రం బిల్ చెల్లించారు ముఖ్యంగా నూట యాభై ఐదు డాలర్లు చెల్లించాలి కానీ వీళ్ళు చెల్లించింది కేవలం తొమ్మిది డాలర్లు దాదాపు తొమ్మిది డాలర్లు అనే మాట వినిపిస్తుంది అయితే వీళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని పోలీసులు తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఈ విజువల్స్ మీరు చూడొచ్చు ఒకసారి వాళ్ళకి సంఖ్య లేచి లోపలికి తీసుకెళ్తున్న విజువల్స్ ఒకసారి ఇది ఫుల్ ఫ్రేమ్ చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో చూసే ప్రయత్నం చేద్దాం విజువల్ని ఎస్ వాళ్ళని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ బిల్కి సంబంధించి వాళ్ళు ప్రొసీజర్ అంతా ఎప్పుడైతే ప్రాపర్ లేదని తెలుస్తుందో వెంటనే వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో పోలీసులకు కూడా అక్కడ కెమెరా ఉంటుంది ప్రతి ప్రొసీజర్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత ఎస్ ఒకసారి న్యూజెర్సీకి సంబంధించి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న విశ్వాసం మీరు చూస్తున్నారు పోలీసులు ఆ ఇద్దరు యువతులకి సంఖ్యలు వేసారు సంఖ్యలు వేసిన తర్వాత లోపలికి తీసుకువెళ్లారు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ సంఖ్యలు ఇప్పిన తర్వాత సంఖ్యలు తీసేసి వాళ్ళని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత ఆ ప్రొఫైల్ అంతా తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్లకు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో భాగంగా వాళ్ళు చెప్పడం జరిగింది మేము ఏదైతే అమౌంట్ మేము కట్టలేదు దానికి డబుల్ చెల్లిస్తాం మమ్మల్ని వదిలేందంటూ కూడా కానీ ఎక్కడ పోలీసులు ఒప్పుకోలేదు లీగల్గా మీరు సిద్ధం కావాల్సిందే లీగల్ బ్యాటిల్ చేయాల్సిందే లీగల్గా మీరు ముందుకు వెళ్ళాల్సిందంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఇన్ఫాక్ట్ వాళ్ళక ధృవీకరణ పత్రం రాయించుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా దానికి సంబంధించి ఏంటంటే ఎస్ ఫ్యూచర్లో తాము దుకాణానికి వెళ్ళమంటూ కూడా రిటర్న్గా ఒక ధృవీకరణ పత్రం ఒక సర్టిఫికేట్ లాంటిది ఒక సర్టిఫై చేసినట్టుగా వాళ్ళు అంటే సెల్ఫ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటే కొన్ని సందర్భాల్లో స్వీయ ధృవీకరణ పత్రం అంటూ ఉంటాయి కదా వాటికి సంబంధించి ఇవ్వన్నట్టుగా వాళ్ళు చెప్పిన పరిస్థితి సో అప్పుడు కూడా అప్పుడు కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎంత అమౌంట్ అయితే మేము కట్టాలి దాన్ని డబ్బులు కడతాం మమ్మల్ని అంటే కూడా వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒప్పుకోలేదు లీగల్గా మీరు దీన్ని తీసుకురాల్సిందే లీగల్ ఇష్యూస్ని లీగల్ కాన్సిక్వెన్సెస్ని మీరు ఫేస్ చేయాల్సిందంటూ కూడా అంటే న్యాయపరంగా మీరు ముందుకు వెళ్లాల్సిందంటూ కూడా పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది అలా వీళ్ళు పోలీసులు తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆ వెహికల్లో సో మొత్తంగా ఈ ఘటన మార్చ్ పంతొమ్మిది జరిగింది దాదాపు నెల రోజులు కావలసిన చెప్పుకోవచ్చు నెల రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది ఎందుకంటే ఎవరైనా సరే మన విద్యార్థులు తెలుగు విద్యార్థులు అనగానే ముఖ్యంగా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు చాలా బాధ్యతగా ఉంటారు అనే మాట మాట మనం వింటూ ఉంటాం కానీ విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య కోసం వెళ్ళిరండి చక్కగా చదువుకొని తిరిగి రండి అండ్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒక మంచి పొజిషన్లో జాబ్ కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ బి బిజినెస్ కావచ్చు ఒక మంచి స్థానంలో స్థిరపడినని చెప్పి చెప్పి పంపిస్తూ ఉంటారు కానీ అక్కడికి వెళ్ళి ఇలా చిన్న చిన్న ఇష్యూస్లు ఇది చిన్నదా చిన్నదంటే చిన్నదని చెప్పచ్చు లేకపోతే పెద్దదంటే పెద్దదని చెప్పచ్చు కానీ వాట్ ఎవర్ ఇట్ నేబి ఇలాంటి కారణాలతో ఇటు వాళ్ళ పరువు వాళ్ళ కుటుంబం పరువు దేశం పరువు కూడా అక్కడ మనం దేశం పరువు కూడా పోతుంది ఎందుకంటే అక్కడ వాళ్ళని కేవలం ఓ తెలంగాణ వ్యక్తి గాను తెలుగు వ్యక్తిని గాను చూడరు ఎందుకంటే దేశాన్ని రిప్రజెంట్ చేస్తాం మనం వేరే రాష్ట్రం సపోజ్ ఒక రాష్ట్ర నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తాం అదే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నప్పుడు దేశాన్ని రిప్రజెంట్ చేస్తాం సో ఒక భారత పౌరులుగా మనమే చాలా బాధ్యత ఉంటుంది సో అటువంటి బాధ్యతను మనం నిర్వర్తించాలి కానీ ఇక్కడే మన బాధ్యత మర్చిపోతే ఎలా ముఖ్యంగా ఇలా చిన్న చిన్న ఇష్యూస్కి చిన్న చిన్న వాటికి ఎందుకంటే నూట యాభై ఐదు డాలర్లు చెల్లించాలి కానీ అక్కడ తొమ్మిది డాలర్లు మాత్రమే చెల్లించాలంటే అర్థం చేసుకోవచ్చు పోనీ ఒక పది డాలర్లు లేకపోతే ఒక ఎనిమిది డాలర్ ఒక కాస్త తక్కువ అమౌంట్ అనుకోండి సరే మర్చిపోయారేమో అని అనుకోవచ్చు కానీ నూట యాభై ఐదు డాలర్లు ఎక్కడ దాదాపు తొమ్మిది అంటే ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు డాలర్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఆ నేపథ్యంలోనే వీళ్ళు పట్టుకున్నారు పట్టుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆరోపణలు వీళ్ళ మీద ఆరోపణలు ఏంటంటే దొంగతనం చేస్తారు అనే ఆరోపణల మీద వీళ్ళని అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు పోలీసులు చెప్తున్న పరిస్థితి సో ఇది మొత్తంగా ఇరవై ఏడు వస్తువులు కొన్నారు కానీ ఆ కొన్న వాటిలో కొన్నిటికి మాత్రమే చెల్లించారు నూట యాభై ఐదు డాలర్లు చెల్లించాల్సిన చోట ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు డాలర్లు మాత్రమే చెల్లించారు మొత్తం ఈ ఇష్యూ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో సీసీటీవీలో సీసీటీవీ కెమెరాస్ లో రికార్డ్ అయింది మార్చి పంతొమ్మిది జరిగింది ఈ ఘటన తర్వాత పోలీసులకు సంబంధించి ఆ ఎంక్వైరీ ప్రాసెస్ కావచ్చు మొత్తం అంతా కాస్త వెలుగులోకి వచ్చిన ఘటన చెప్పుకోవచ్చు అయితే షాప్లో దొంగతనం చేస్తూ తెలుగు అమ్మాయిలు పట్టుబడ్డం కాస్త ఇప్పుడు ఇబ్బందికర వాతావరణం చెప్పుకోవాలి ఇరవై ఏడు వస్తువులు కొన్నారు దాంట్లో కొన్నిటికి మాత్రమే చెల్లించారు నూట యాభై సపోజ్ మన మన భాషలో చెప్పుకుందాం అనుకోండి ఒక నూట యాభై ఐదు రూపాయలు చెల్లించాల్సిన చోట కేవలం ఎనభై ఎనిమిది రూపాయలు తొమ్మిది ఎనిమిది లేకపోతే తొమ్మిది రూపాయలు చెల్లించారంటే ఇక్కడికి అర్థం చేసుకోవచ్చు ఇటువంటి సినారియో అనేది అంటే కంపారిజన్ చెప్పినప్పుడు సో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చాలా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే అది వాళ్ళని కేవలం తెలుగు అమ్మాయిలు గాను లేకపోతే తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు గాను కాదు భారత పౌరులుగా చూస్తారు భారతదేశం పరువుకి సంబంధించి ఒక ప్రశ్నను అక్కడ తలెత్తే విధంగా వాళ్ళు ప్రవర్తించారనే మాట వినిపిస్తుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్గా మారిందనే చెప్పుకోవచ్చు ఈ ఘటన